జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా దేశం మొత్తం మీద 45 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్ర రాష్ట్రం నుండి అనకాపల్లికి చెందిన ఉపాధ్యాయులు కొనతాల ఫనిభూషణ్ శ్రీధర్ ఎంపికైనారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజు పాలెం ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మూలపేట అచ్చయ్యపేటలో పనిచేసి ఆ పాఠశాలల రూపురేఖలు మార్చి పలువురు ప్రశంసలు అందుకున్నారు. సుమారు 50 దగ్గర స్థానం విద్యార్థుల సంఖ్య పెంచడం జరిగింది. ఇట్లా విన్యూటి పోకన్ ట్రైనింగ్ ద్వారా మేము కేవలం విద్యాబోధనకే కాకుండా కృత్యాధార విద్యాబోధనలో విద్యార్థుల కోకరికులర్ యాక్టివిటీస్లో మెడిటేషన్ చేయించడం, అదేవిధంగా వారానికి 4 సార్లు వారి చేత ప్రత్యేకమైన ఆటల పోటీలు, అదేవిధంగా అనకాపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు కలిగినటువంటి ఈ మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, భజనకొండ, జూ, ఇలా పిల్లల్ని క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్ళడం, పిల్లలచే విత్తనబొత్తులు తయారు చేయడం, రాఖీ మేకింగ్ చేయడం, అదేవిధంగా ఆకులతో బొమ్మలు తయారు చేయడం, గ్రీన్ గణేష్ క్యాంపెయిన్, పిల్లల చేత మట్టి గణపతులు చేయించడం, ఇవన్నీ చేయించడం ద్వారా కూడా పిల్లలు ఎవరు కూడా బడి మానివేయకుండా రోజు బడికి వచ్చేలా చర్యలు చేపట్టడం, ప్రాథమిక విద్యార్థులందరినీ కూడా పాఠశాల విద్యార్థులందరినీ కూడా వారికి ప్రతిరోజు కూడా ఒకరి చేత కథలు చెప్పించడం, దేశభక్తి పెంపొందించే పాటలు నేర్పడం, ఇవన్నీ కూడా దోహదం చేశాయి. అయితే ఇప్పటి వరకు కూడా మేము కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రీన్ క్లబ్ అనే సంస్థను ఏర్పాటు చేసి గ్రామస్తులని వాళ్ళని ఇప్పటి వరకు సుమారు 100,000 మొక్కలు పంపిణీ చేయడం, మరి మొక్కలు సంరక్షించడం, అదేవిధంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం, మరియు రాష్ట్రీయ ఏకతా దివస్, మరియు రాష్ట్రీయ ఆవిష్కార శిక్షా అభియాన్లో భాగంగా విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనకు సన్నద్ధం చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ ప్లెడ్జ్, చిల్డ్రన్ రైట్స్ డే, వాటర్స్ ఎన్రోల్మెంట్, ఓపెంటిఫికేషన్, ODFలో సుమారు 36 మరుగుదొడ్లు ప్రజల చైతన్యపరిచి మరుగుదొడ్లు నిర్మించుకునేలాగా చైతన్యపరచడం, 217 మంది ఇలిటరేట్స్ని ఇలిటరేట్గా అక్షరాస్యులుగా అక్షరభారతి కార్యక్రమంలో మేము తీర్చిదిద్దడం, ఇదే కాకుండా పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం, సామాజిక సేవా కార్యక్రమం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. మరి అదేవిధంగా 15 సంవత్సరాలకే 2012లో స్టేట్ బెస్ట్ ఇచ్చిన వారు, మరి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వారితో నేషనల్ టీచర్ వెబ్ పోర్టల్లో ప్రవేశం, మరియు సిఎల్బి ట్రాన్స్పోర్ట్ చేస్తే నేషనల్ బెస్ట్ ఇచ్చిన వారు, ఇవన్నీ పలు స్వచ్ఛంద సంస్థలు అయినటువంటి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, మరి వాసవి క్లబ్, మరి భారత కష్ట పరిషత్, వీరందరూ కూడా దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చేయడం, పాఠశాలలో పశువుల్ని కూడా గుర్తుపెట్టుకొని పశువులకి కూడా తిండి గింజలు ఏర్పాటు చేసే విధంగా చెట్లకి గూళ్ళు కట్టడం, మరి పాఠశాలలో భారత్ రెస్ట్ యూనిట్ అని ప్రత్యేకంగా తయారు చేయించి పశువులు పెంచుతూ వాటికి తిండి గింజలు, నీరు పెట్టి ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఎవరైనా సరే మా స్కూల్లో విన్యూత కార్యక్రమం ఎవరైనా సరే పాఠశాలలో విద్యా ఎవరైనా పాఠశాలలో మా పాఠశాలలో కొత్త విద్యార్థులు ఎవరైనా జాయిన్ అయితే వారి చేత ప్రత్యేక ఒక మొక్కని వారికి అడాప్ట్ చేయడం, ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నిదానంతో మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులకు ఎండర్స్ చేయడం, ఆ మొక్క బాధ్యతను పూర్తిగా వారి తల్లిదండ్రులు ఆ విద్యార్థిని చేపట్టే విధంగా, మరి మా పాఠశాలలో జాతీయ గీతమైనటువంటి జనగణమనం కానీ ఉద్యమం కానీ వచ్చేటప్పుడు ఒక మైక్ ఒక ఏర్పాటు చేసి మొత్తం గ్రామాలంతటికీ కూడా అది వినబడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎప్పుడైతే జాతీయ గీతం వస్తుందో ఊర్లో గ్రామస్తులందరూ కూడా లేచి నిలబడే సాంప్రదాయాన్ని మూలపేట గ్రామంలో మేము నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు, తల్లిదండ్రులకు ఈ పోషకాహార తెలిపే మిలిట్స్ చిరుధాన్యాల మీద వంటల పోటీలు పెట్టడం, రంగవలికలు ఏర్పాటు రంగవలికల పోటీలు, సూర్య నమస్కారాలు, వీలో రీడింగ్ అనే కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామంలో ఉండే ముసలివారు వృద్ధులు విశ్రాంత ఉద్యోగం చేత పిల్లలకి నైతిక విలువలు బోధించే కథల పోటీలు కథలు చెప్పించడం, మరియు అప్పట్లో ఆర్మీలో పనిచేసే ఎవరైనా సైనికులు, విశ్రాంత సైనికులు, మాజీ సైనికుల చేత దేశభక్తి ప్రేరేపించే పేట్రియాటిక్ సాంగ్స్ పాడించడం, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరగడం, కేవలం మూలపేట ప్రాథమిక పాఠశాలలో 2 సంవత్సరాలలోనే 0 స్థాయి నుండి అప్పట్లో మేము వెళ్ళేసరికి 16 నుండి 17 మంది అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇకో ఫ్రెండ్లీ సోషల్ రెస్పాన్సిబుల్ సిస్టంలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వారి యొక్క తల్లిదండ్రుల్ని మరియు ఆ గ్రామస్తుల్ని సమాజ భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధికి వారందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ పాఠశాలను మాత్రమే కాకుండా పూర్తి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడమే ఈ విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం. ద డ్రీమ్ ఆఫ్ మహాత్మా గాంధీజీస్ గ్రామాభ్యుదయ,
అండ్ అవర్ బిలవ్డ్ పిఎం నరేంద్ర మోడీజీ కాల్ ఫర్ స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ విల్ బి అకంప్లిష్డ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రూరల్ సొసైటీకి ఈ విద్యా విధానం ద్వారా రూరల్ ఎంపవర్మెంట్కి ఈ విద్యా విధానం దోహదం చేస్తుంది. ఇందులో విద్యార్థులకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మరియు వారికి పోషకాహారంతో ఉండడంతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయడం, వారికి మౌలిక పాఠశాలలో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించడం, వినీత విద్యాబోధన ద్వారా వాళ్ళు ఆకట్టుకోవడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హాజరు పెంచడం, మరియు విద్యార్థులు కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థుల్లో భాగస్వామ్యం చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మరియు గ్రామాభివృద్ధికి ఈ కృషి చేయడం వల్ల ఈ జాతీయ అవార్డుకు సెలెక్ట్ అవ్వడానికి దోహదపడ్డాయి. అయితే మేము చేసిన పురకపూడి ప్రాథమిక పాఠశాలలో, సామాజిక పాఠశాల నర్సరీలో పనితీరు ఆధారంగా మేము ఎన్వైలెన్ అనే వినూత విద్యావర్గం ద్వారా అందులో విద్యార్థుల్ని, విఎస్ఎస్ వంశవృక్ష సభ్యులను, గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ నేర్చుకుంటూ సంపాదిద్దాం అనే విధానం ద్వారా ఆ వచ్చిన ఆదాయంతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా తొక్కలపూడి ప్రాథమిక పాఠశాలను ఒక నాలెడ్జ్ హబ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్గా తీర్చిదిద్దడం, ఈ పాఠశాలను పలువురు ఉన్నతాధికారులు, పలువురు ప్రజాపత్రులు సందర్శించడం, అవి ప్రత్యేకంగా జాయింట్ ఇన్ఫర్మేషన్ టీమ్ లండన్ వారు మా పాఠశాలను సందర్శించి మేము చేపడుతున్న ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్, ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చూసి వారు మెచ్చుకోవడం